హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎస్, మనము స్కిన్ వైటనింగ్ క్రీమ్ అని యూట్యూబ్లో కొట్టినప్పుడు మనకు వచ్చే షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఒక క్రీమ్ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి చూపిస్తే మీరు గుర్తుపడతారేమో. ఎస్, ఈ క్రీమ్ 10 వీడియోస్లో నాకు తెలిసి 4-5 వీడియోస్ ఇవే ఉంటాయి, దీని గురించే ఉంటాయి. చాలా మందికి ఈ క్రీమ్ తెలుసుకోవాలని చాలా ఆతృత కూడా ఉంటుంది. అసలు ఇది ఎలా తెప్పించుకోవాలి, దీని కాస్ట్ ఎలా ఉంటుంది, నిజంగా రిజల్ట్ ఉంటుందా లేదా, అసలు ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు అని చాలా చాలా యూట్యూబ్స్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ బ్రాండు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. యాక్చువల్గా ఈ బ్రాండ్ లాంచ్ చేసిన వాళ్ళు ఈ క్రీమ్ బాగుంటుంది అంటారు. బట్ కాస్ట్ ఎంత ఉంటుంది, అది ఎలా యూజ్ చేయాలి, అది సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి వాళ్ళు ఎవరూ చెప్పరు. యాక్చువల్గా మాలాంటి రివ్యూ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అందులో కొంచెం జెన్యూనిటీ అనేది యూజ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. నేను అలాగే చెప్తాను. ఎస్, ఈ క్రీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను ఈరోజు. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ చూడటానికి. యాక్చువల్గా ARM పర్ల్ బ్యూటీ వైటనింగ్ ఫేస్ క్రీమ్. యాక్చువల్గా ఫేస్ క్రీమ్స్ అంటే డైలీ యూజ్ చేస్తారు, బట్ ఈ క్రీమ్ మాత్రం నైట్ టైం యూజ్ చేసే క్రీమ్ అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మీకు ఒక నైట్ క్రీమ్ అని చెప్పేసి ఇస్తారు. యాక్చువల్గా దాని ప్రైస్ 500 నుంచి 4K 5K వరకు కూడా ఉంటుంది, అది డిపెండ్స్ అపాన్. అయితే సేమ్ ఆ క్రీమ్ ఎలా ఉంటుందో ఈ క్రీమ్ కూడా అలానే ఉంటుంది, అదే స్మెల్లో ఉంటుంది, అలాగే నైట్ అప్లై చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మనకి ఇలా ఇస్తారు, కంప్లీట్గా ఇక్కడ వరకు అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2K ఇక్కడ వరకు ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక గాజు దాంట్లో ఇస్తారనమాట, దీని కాస్ట్ వచ్చేసి 2K ఉంటుంది, అంటే 2000 రూపాయలు ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ వరకు అయితే పెడతారు క్రీమ్. ఓకే, ఇంక ఇది ఎవరు యూజ్ చేయాలి అంటే బాగా స్కిన్ మీద ట్యాన్ ఎక్కువగా వచ్చేసిన వాళ్ళు, పింపుల్స్, మొట్టిమలు, డార్క్ సర్కిల్స్, వ్రింకిల్స్, అలాగే పిగ్మెంటేషన్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, 100% కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ని ఒక బేబీ సాఫ్ట్ సోప్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లల సోప్స్ తోటి మాత్రమే ఫేస్ని వాష్ చేసుకోవాలంట. అంటే నార్మల్ మన సోప్స్ కాదు. వాష్ చేసుకున్న తర్వాత ఈ పర్ల్ ఫైనెస్ క్రీము ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఎప్పుడు? మనం పడుకోబోయే ముందు, వెళ్ళబోయే ముందు అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం జస్ట్ ఒక కోల్డ్ వాటర్లో కానీ మైల్డ్ నార్మల్ వాటర్తో కానీ వాష్ చేసుకోవాలంట. ఇలా చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు సాఫ్ట్ సోప్తోనే సోప్ పెట్టాలి. తరువాత కూడా లోషన్ అండ్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరిగా యూజ్ చేయాలంట. వీళ్ళు చెప్పింది అయితే, దీని మీద రాసిందైతే ఇది. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటారండి, కొంచెం హార్డ్గా ఉన్న సోప్స్ని ఫేస్కి అప్లై చేసుకుంటారు. అది ఒకటి రాంగ్ అనమాట ఇది యూజ్ చేసేటప్పుడు. తర్వాత ఇది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అగైన్ ఇది అప్లై చేసుకున్న ఫేస్ మీద చాలా కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు, అది ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ కూడా ఇది జస్ట్ ఒక హార్డ్ వాటర్ తోటి వాష్ చేసుకున్నా అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. ఆఫ్టర్ కూడా బేబీ సాఫ్ట్ సోప్స్తోనే దీంతో వాష్ చేసుకోవాలి, బేబీ సాఫ్ట్ సోప్స్తోనే వాష్ చేసుకోవాలి. అలాగే అప్లై చేసుకున్నాక మాయిశ్చరైజింగ్లు, లోషన్లు కూడా అప్లై చేసుకోవాలంట. ఇవేమి మనం చెయ్యము, ఇవి వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ అయితే ఇక్కడ అలా చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, యాక్చువల్గా దీని ప్రైస్ 2500 అని ఉంది. నేను 2000 అన్నాను మీతోటి, 2500 అని ఉంది దీని మీద కాస్ట్. ఇలా అయితే అప్లై చేసుకోవాలి. సరే, చాలా మందికి ఉండే డౌట్స్ నేను కూడా అడుగుతున్నాను, కాదు చెప్తున్నాను మీతో, మీరు అడిగే డౌట్స్కి. ఇలాగా నైట్ టైము కొంచెం అంత క్రీమ్ తీసుకోండి, ఇలా ఉంటుంది. సేమ్ మీరు పార్లర్లో తీసుకునే నైట్ క్రీమ్ ఎలా ఉంటుందో 100 out of 100 అలానే ఉంటుంది, అలాంటి స్మెల్ వస్తుంది, అలాంటి రిజల్టే ఉంటుంది చెప్తాను నేను. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా మనం అప్లై చేసుకొని. అయితే ఈ క్రీమ్ ఎలా ఉంటుందంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఫేస్ మీద. యాక్చువల్గా ఇలా అప్లై చేసుకొని నైట్ టైం పడుకోవాలన్నమాట, ఎర్లీ మార్నింగ్ నార్మల్గా వాష్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మీరు 1 మంత్ యూజ్ చేసినా, 2 మంత్స్ యూజ్ చేసినా, ఎర్లీ మార్నింగ్కి స్కిన్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, అది మాత్రం నేను చెప్తాను. మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తారో అన్ని రోజులు స్కిన్ బాగుంటుంది. మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడు మీ స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. అంటే బిఫోర్ ఉన్న మీ స్కిన్కి ఆఫ్టర్ మీ స్కిన్కి
కొంచెం ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అది మాత్రం నేను చెప్తాను. మనము నైట్ టైం క్రీమ్స్ యూజ్ చేసిన వాళ్ళని ఎవరైనా మీరు అంటే యూజ్ చేసే వాళ్ళని పార్లర్లో కనుక్కోండి, అవి రాసుకున్నంతసేపు స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. బట్ అది స్టాప్ చేసినప్పుడే మనకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా బయటకు వస్తాయన్నమాట. అలాంటి క్రీమ్సే ఇవి కూడా. అయితే రిజల్ట్ ఉంటాయి, నేను మీకు మళ్ళీ చెప్తున్నానంటే ఇది మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తారో అన్ని రోజులు మీ స్కిన్ బాగుంటుంది. ట్యాన్ పోతుంది, పిగ్మెంటేషన్ పోతుంది, మచ్చలు పోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. బట్ ఇది స్టాప్ చేసినప్పుడే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. అయితే నేను కొన్ని వీడియోస్లో కొన్ని రివ్యూస్లో చూసింది ఏంటి అంటే ఇది సడన్గా స్టాప్ చేయొద్దు, కొంచెం కొంచెంగా స్టాప్ చేయండి. అంటే ఇవాళ నేను పెట్టేశాను, ఈ బాక్స్ అయిపోయింది, పక్కన పడేసి ఇంకా నేను నార్మల్గా వెళ్ళిపోతే అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇటువంటి క్రీమ్స్ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఇంత రాసుకునేది కొంచెం ఇంత వరకైనా కొంచెం సేపు అయినా మనం అప్లై చేసుకుంటే అది అలా కంటిన్యూ అవుతుంది. లేదు కంప్లీట్గా స్టాప్ చేసామనుకోండి అది ఇంకా స్టాప్ అయిపోతుంది. కాబట్టి సడన్గా అయితే దీన్ని స్టాప్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తున్నా, యూజ్ చేయాలి అనుకుంటున్నా, నేను యూజ్ చేయొద్దు అని చెప్పను, యూజ్ చేయండి. రిజల్ట్ అయితే మీరు ఎన్ని రోజులు యూజ్ చేస్తారో బ్రహ్మాండంగా ఉంటుంది, మచ్చలు అన్నీ తగ్గిపోతాయి, పిగ్మెంటేషన్ ట్యాన్ అన్ని. బట్ స్టాప్ చేసేటప్పుడు మాత్రమే ఒకటే చెప్తున్నాను, నిదానంగా స్టాప్ చేయండి. కొన్ని రోజులు మళ్ళీ లైట్గా జస్ట్ అప్లికేషన్ అయినా చేయండి, కానీ అసలు కంప్లీట్గా కనుక మీరు స్టాప్ చేశారంటే అగైన్ మళ్ళీ అంతకే అంత వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఇది ఈ క్రీమ్ రివ్యూ, మీకు జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను. మీరు కావాలనుకుంటే యూజ్ చేయండి. మీకు ARM Pearl అనే వెబ్సైట్ నుంచి తెప్పించుకోవడం, ఇవి మనకి ఎక్కడ బయట దొరకవు. యాక్చువల్గా ఇది ISO 9001:2008 సర్టిఫైడ్ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా క్రీమ్ పరంగా అయితే బాగుంటుందండి, కానీ స్టాప్ చేసేటప్పుడే కొంచెం చూసుకొని స్టాప్ చేసుకోండి. ఇదన్నమాట ఈరోజు నా వీడియో. మీకు నచ్చితే ఇటువంటి బోల్డ్ అన్ని వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.